గత 3 రోజుల క్రితం కురిసిన వడగండ్ల వానతో పంట నష్టపోయిన బాధితులకు బాసటగా భువనగిరి ఎంపీ కోమటి రెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ మెంబర్ మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పరిశీలించారు. అనంతరం కోమటి రెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, తిరుమలగిరి మండలంలో వడగండ్ల వానతో టమాటా, మిరప, మామిడి పంటలు మొత్తం నేలపాలు అయ్యాయని తెలిపారు. ఫోన్ లైన్లో వ్యవసాయ అధికారితో మాట్లాడి పంట నష్టం అంచనా వివరాలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 14,000 ఎకరాలపైనే పంట నష్టం జరిగిందని ఆయన అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతి రైతును ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనుకొని ఈరోజు కొన్ని గ్రామాలు పర్యటించి ఆ తర్వాత దీక్ష చేయాలనుకున్నాం. గ్రామాల నుండి ఆలస్యం కావడంతో అన్ని గ్రామాలు కొన్ని గ్రామాలు పర్యటించి స్వయంగా వాళ్ళ బాధలు విని ఆఫీసర్లను కూడా కొంచెం పిలిపించినాం. నిన్న సాయంత్రం కలెక్టర్ గారితో మాట్లాడినాం. ఈ రోజు మాట్లాడితే ఆయన కోర్టు పని మీద ఉండి చెప్పాడు. కానీ కలెక్టర్ ఉదాహరణ కూడా నాకేం చెప్పాడంటే అన్ని గ్రామాల్లో మా టీములు తిరిగినాయి, ఎంత ఏ గ్రామంలో ఏ పంట ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందని చెప్పి రిపోర్ట్ కూడా పంపించాను సార్ అని చెప్పి ఒక కలెక్టర్ సార్ నుండి మాట్లాడే వ్యక్తి ఏదైనా కరెక్టేనా? కలెక్టర్ గారు చెప్పగానే ఆయన మాట్లాడలేదు. కానీ ఏఈ ఓన్లు వాళ్ళు వచ్చారు, వాళ్ళని అడిగితే మీ గ్రామాలు తిరగలేదు సార్, ఫోన్ లో తెలుసుకున్నాం 6,900 ఎకరాలు. 6,900 ఎకరాలు కాదు కదా, తిరువరగిరి తుంగతుర్తి మండలాల్లో ఇంకా మిగిలిన ఆలేరు కానీ అటు కానీ దాదాపు పూర్తిగా పాక్షికంగా ఉన్నదాన్ని కూడా ఎవరు ఉన్నది అంటే తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ఎక్కువ నష్టపోయింది భువనగిరి పార్లమెంటు, తుంగతుర్తి అసెంబ్లీ, ఆలేరుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షలు పూర్తిగా 150,000 పాక్షికంగా పంట నష్టం అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారి స్పందన ఏంటో మీరు ఒకసారి ఆలోచించండి. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడిందా? అగ్రికల్చర్ మినిస్టర్ మాట్లాడిందా? నిన్న బాలకృష్ణ మినిస్టర్ గారు దయాకరరావు గారు మొన్న వచ్చి ఆయన బార్డర్ ఉన్న గ్రామం వరకు ఆయన కాన్స్టిట్యూన్సీ వరకే చూసుకుని కనీసం తుంగతుర్తిలో మా నాయకులు గిరిజనులు కొందరు పోయి మా గ్రామాలు చూడమంటే నేను చూడా టైం లేదని హైదరాబాద్ పోయాడు. అంటే ఆయన బాలకృష్ణ మినిస్టర్ కేసీఆర్ గజ్వేల్ సిద్దిపేటకి హరీష్ రావు, సిరిసిల్లకి కేటీఆర్, అంటే ఈ నలుగురే మనుషుల, వీళ్ళ నలుగురే రైతుల వాళ్ళ గురించి పక్కన ఎంత దూరం ఉంది చెప్పండి. మా రైతు మా గిరిజన సోదరుని పోయి అడిగితే నేను రానని చెప్పాడు. మా జిల్లా మినిస్టర్ తుంగతుర్తి కాన్ఫరెన్స్ చెందిన వాడు, పెద్ద ప్యాలేజ్ కట్టుకున్నాడు, 1,000 కోట్లకు అధిపతి. ఎన్నికలకు రాకముందు ఇదే నాగారంలో ఇంత పెద్ద ఇల్లు ఉందో మీరు అందరు చూసే ఉంటారు. మీరందరూ ఇక్కడే పుట్టి పెరిగారు, నాకంటే ఇక్కడ డీక్ వెళ్తూ మా దావానికి తెలుసు. ఇవాళ ఆయన కోట చూస్తే చిన్న వర్షం వస్తే